కౌడిపల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ నెల 22న పాపనపేట మండలానికి చెందిన వ్యక్తి మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. సిఐ శేఖ్లాల్ మదర్ తన సిబ్బందితో కలిసి కేసును దర్యాప్తు చేసి ఛేదించారు. సంగారెడ్డి జిల్లా కల్పగూరు గ్రామానికి చెందిన చింతల మనోహర్ ను విచారించగా అతనితో పాటు స్నేహితులు పవన్ కుమార్ వెంకట్రామ్లతో కలిసి కారులో సిద్దిపేటకు బయలుదేరినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం మత్తులో ఉండటంతో కోడిపల్లి వద్ద పాపనపేట మండలం చీకోడు గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు అనే వ్యక్తికి కౌడిపల్లి పెట్రోల్ పంప్ దగ్గర రోడ్డుపై కూర్చున్నాడు. మద్యం మత్తులో కారులో ప్రయాణిస్తున్న వారు బలంగా వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై పోలీసులు కేసును హత్య లేదా రోడ్డు ప్రమాదమా అనే కోణంలో విచారించగా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడని మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించిన సిఐ శేఖ్లాల్ మదర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో తుపురాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, నర్సాపూర్ సిఐ కౌడిపల్లి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. సిఐ నర్సాపూర్ అండ్ ఎస్ఐ కౌడిపల్లి అండ్ ఫోర్ అదర్ కానిస్టేబుల్స్ అండ్ త్రీ హోమ్ గార్డ్స్ వీళ్ళందరూ కలిపి ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. తర్వాత మనకు లాస్ట్గా అతనికి కాళ్ళు వైఫ్కు మాట్లాడాలని మనకు తెలిసింది. ఒక 1:31కి మాట్లాడి కంప్లీట్ చేశారు. మనకు వచ్చి రిపోర్ట్ చేసింది వచ్చి 1:56కి. సో ఈ మధ్యలో ఉన్న టైంలోనే మనకు అఫెన్స్ జరిగి ఉండాలనేది మనకు తెలివైంది. సో దాని తర్వాత ఈ ఎన్హెచ్లో ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎన్ని వెహికల్స్ పాస్ అయినాయని వెరిఫై చేయడం జరిగింది. సో అది చేస్తుంటే మనకు ఒక సస్పీషియస్ వెహికల్ మనకు దొరికింది. ఆ వెహికల్ను మన టీమ్ ఆల్మోస్ట్ 5 డేస్ 250 కిలోమీటర్స్ ట్రాక్ చేశారు. ట్రాక్ జరిగింది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తే దాంట్లో ఒక ఓనర్ నంబర్ దొరికింది. ఆ ఓనర్ వచ్చి అల్వాల్ చెందిన ఒక సత్యనారాయణ అని. బట్ అతను వచ్చి 3 ఇయర్స్ ముందే ఒక చింతల మనోహర్ అనే ఒక అతనికి కులాపూర్ విలేజ్, సంగారెడ్డిలో ఉన్న కులాపూర్ విలేజ్కి అతను అమ్మేశాడని తెలిసింది. దాంట్లో మనకు అక్కడ ఆ చింతల మనోహర్ అనేది అతను పోయి వ్యక్తిగా పట్టుకొని విచారణ చేస్తే అతను ఈ సైడ్ వచ్చింది కన్ఫెస్ చేశాడు. తర్వాత అతనితో పాటు ఎవరెవరు వచ్చారన్నది కూడా వెరిఫై చేస్తే అప్పుడు చింతల మనోహర్, తర్వాత కసల పవన్ కుమార్, తర్వాత వెంకట్రామ్ అని ముగ్గురు వ్యక్తి, ముగ్గురు కూడా 31 వయసు చెందిన వాళ్ళు. తర్వాత ముగ్గురు కూడా ఇంజనీరింగ్ అప్పుడు ఇంజనీరింగ్ ఎంఎన్ఆర్ కాలేజ్లో చదువుతున్నారు. ఆ కాలేజీలో చదివినప్పుడు ముగ్గురు కూడా ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళకు విచారణ నడపడం స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు సంగారెడ్డిలో ఒక ప్లేస్లో మందు తాగేసి తర్వాత సిద్దిపేటలో ఒక ఫ్రెండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంటే అక్కడ పోయి చూసుకొని వస్తామని చెప్పి స్టార్ట్ చేస్తే కౌడిపల్లి దగ్గర మన సీన్ ఆఫ్ అఫెన్స్కు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎవరో కూర్చున్నా లెక్క తెలుస్తుందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కంట్రోల్ లేక సిన్స్ మద్దు తాగిన దానికి కంట్రోల్ వాళ్ళు బండి కంట్రోల్ చేయకుండా అతని పైన పోవడం జరిగింది. దానివల్ల